అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు రెగ్యులర్ బేసిస్ మీద నూట తొంభై ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై మూడు సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది పోస్టింగ్ స్థలం భారతదేశంలో ఎక్కడైనా ప్రారంభ తేదీ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు చివరి తేదీ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై మూడు అప్లై చేసుకోను విధానం కేవలం ఆన్లైన్లోనే ఆన్లైన్ పరీక్ష తేదీలు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడు జాతీయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై మూడు నందు పోస్టుల వివరాలు తెలియచేయలేదు సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ నందు నూట అరవై మూడు ఖాళీలు ఉన్నాయి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ నందు ముప్పై రెండు ఖాళీలు ఉన్నాయి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టునకు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడులోపు అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి లేదా భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి స్పెషలైజేషన్ పూర్తి చేసి ఉండాలి సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ పోస్టుకు అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా భారతీయ విశ్వవిద్యాలయం నుండి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై మూడున లేదా అంతకు ముందు అనిక్సురే ఐదు మరియు ఆరులో ఇచ్చిన స్పెషలైజేషన్తో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా భారతీయ విశ్వవిద్యాలయం నుండి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై మూడున లేదా ముందు అనిక్సురే ఐదు మరియు తొమ్మిదిలో ఇచ్చిన స్పెషలైజేషన్తో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పోస్టులకి అభ్యర్థికి ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు ఉండాలి జాతీయ అర్హత పరీక్షకు గరిష్ట వయోపరిమితి లేదు సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ పరీక్షకు అడ్మిషన్ కోరుకునే అభ్యర్థికి తప్పనిసరిగా ఇరవై ఒక్క ఏళ్ల వయస్సు ఉండాలి కాని ఏప్రిల్ పది రెండు వేల ఇరవై మూడు నాటికి ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు ఆయ్కార్ ఉద్యోగులకు వయోపరిమితి ఉండదు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరీక్షకు అడ్మిషన్ కోరుకునే అభ్యర్థి తప్పనిసరిగా ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి కానీ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సును చేరుకోకూడదు ఆయ్కార్ ఉద్యోగులకు వయోపరిమితి ఉండదు జీతం వివరాలు జాతీయ అర్హత పరీక్ష వివరాలు పొందుపరచలేదు సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి పే బ్యాండ్ పదిహేను వేల ఆరు వందలు నుండి ముప్పై తొమ్మిది వేల ఒక వందగా ఇచ్చారు దీనికి ఐదు వేల నాలుగు వందలు గ్రేడ్ పేతో సవరించిన పే స్కేల్ వారు ఆన్లైన్ దరఖాస్తును నింపేటప్పుడు ఎంచుకున్న స్థాయిని బట్టి యాభై ఆరు వేల ఒక వంద నుండి ఒకటి ఏడు ఏడు ఐదు సున్నా సున్నా జీతం వస్తుంది ఎస్ఆర్బి అభ్యర్థులను ఎంచుకోవడానికి క్రింది ప్రక్రియను అనుసరించవచ్చు ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది పరీక్షా కేంద్రం తెలంగాణ వారికి హైదరాబాద్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ మరియు విశాఖపట్నం సెంటర్గా ఇచ్చాడు దరఖాస్తు రుసుము రిజర్వు చేయని వర్గం వారికి నెట్ కోసం వెయ్యి రూపాయలు పే చేయాలి రిజర్వు చేయని వర్గం ఓబీసీ ఆర్థికంగా బలహీన వర్గం వారికి సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి ఐదు వందలు పే చేయాలి ఎస్సీ ఎస్టీ మహిళలు పిడబ్ల్యూడి వారు నెట్ కోసం రెండు వందల యాభై రూపాయలు పే చేయాలి సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి ఎలాంటి ఫీజు లేదు పరీక్షలో ప్రవేశం కోరుకునే అభ్యర్థి తప్పనిసరిగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారంను ఆన్లైన్లో నింపి దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు నింపే ప్రక్రియ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తేదీ పది గంటల నుండి సున్నా నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున పదిహేడు గంటల వరకు తెరవబడుతుంది ఆ తర్వాత లింక్ ఆటోమేటిక్గా నిలిపివేయబడుతుంది సెలెక్ట్ అయిన కాండిడేట్స్కి ఇంటర్వ్యూ కోసం ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ లెటర్ పంపబడతాయి నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనల ప్రకారం ఫీజు తప్పనిసరిగా భారత్ కోష్ వెబ్సైటు ద్వారా చెల్లించాలి ఫీజు చెల్లింపు విజయవంతం కాలేని ఏడల దరఖాస్తు ఫారం సమర్పణ స్వీకరించబడదు డిజిలాకర్ ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు నేట్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ఫారం ను పూరించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ లింగం ఇమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఫోన్ నంబర్ వర్గం పరీక్ష మొదలైనవి మార్పు చేయటానికి అనుమతించబడవు ఇది ఫ్రెండ్స్ వీరు ఇచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇలాంటివి మరెన్నో జాబ్ నోటిఫికేషన్లు పొందటానికి మా లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆక్టివేట్ చేసుకోండి